హాయ్ గైస్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ వన్ చూడండి. ప్రూవ్ దట్ 4nc2n డివైడెడ్ బై 2nCn ఈజ్ ఈక్వల్ టు 1 × 3 × 5 × అండ్ సో ఆన్. 4n-1 డివైడెడ్ బై 1 × 3 × 5 అండ్ సో ఆన్ 2n-1 హోల్ స్క్వేర్ అయితే ఉంది. ఓకే, వాడు ఏమన్నాడు అన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ప్రూవ్ దట్ అన్నాడు, చూపించమన్నాడు. ఏమన్నాడు? సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అని చూపించమంటున్నాడు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేద్దాము, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ఇది అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఆన్సర్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నా అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, అది. సో 4nc2n డివైడెడ్ బై 2nCn తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తానంటే, మనకు ఫార్ములా తెలుసు, ఎన్సీఆర్ ఫార్ములా ఏంటి, ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, నేను డిస్కస్ చేశాను ఇంతకుముందు వీడియోలోనే. సో ఇది అనమాట, ఎన్సీఆర్ వాల్యూ కావాలంటే ఈ ఫార్ములా అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎన్సీఆర్, ఇక్కడ ఎన్సీఆర్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను, ఎన్సీఆర్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను. అర్థమైతే, సో అది చూడండి, ఇక్కడ ఇక్కడ మనకు ఎన్సీఆర్ ఇక్కడ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఎన్ అంటే ఇక్కడ 4n అని, ఆర్ అంటే ఇక్కడ 2n అని అనమాట, కన్ఫ్యూజ్ పడద్దు. ఓకే, సో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 4n-2n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్. ఓకే, అర్థమైంది అది అనమాట, ఇంకా హోల్ డివైడెడ్ బై ఉంది కాబట్టి. ఓకే, సో 2nCn సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. సో 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n-n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అయిపోయిందా, ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, నెక్స్ట్ చూసినట్టయితే 2n-n అంటే n అవుతుంది, ఇక్కడ 4n-2n అంటే 2n అవుతుంది. ఓకే, సో రాసేద్దాం ఇంకా, 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఈ విధంగా. సో n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేరు, ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేరు, ఈ విధంగా అయితే అయిపోయింది. ఓకే, టోటల్గా ఈ విధంగా అయితే వచ్చేసిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీన్ని ఇక్కడ పైకి రాసుకుందాం, న్యూమరేటర్లో రాసుకుందాం. డినామినేటర్లో ఏదైతే ఉందో దీన్ని మనం న్యూమరేటర్లో రాసుకుందాం. అంటే అప్పుడు ఏమవుతుంది, కింద ఉందంటే రెసిప్రోకలై ఇంటూ అవుతుంది కదా, అది అనమాట. సో చూడండి, 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది ఇంటూ ఇది పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, సో n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్ అయితే అయిపోతుంది, ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకు n ఫ్యాక్టర్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, సో ఇది ఇది అలాగే పెట్టండి, ఇది ఇది ఏదైతే ఉందో ఇంటూలో ఏదైతే ఉందో, సో దీన్ని మటుకు కొంచెం అలాగే పెట్టండి. మనకు కావాల్సింది దీంతో చూడండి, ఇప్పుడు 4n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫ్యాక్టోరియల్ ఫామ్ నుంచి ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాను అనమాట ఈ విధంగా. ఓకే, ఫ్యాక్టోరియల్ అని అప్లై చేస్తాను ఇక్కడ. అప్పుడు ఏ విధంగా వస్తుంది తెలుసు కదా, ఫ్యాక్టోరియల్ ఎలా అప్లై చేస్తాము. ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా చేస్తాము, 6 × 5 × 4 × 3 × 2 × 1 ఆ విధంగా 1 వచ్చేంత వరకు రాయాలన్నమాట. ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకే, సో 4n ఫ్యాక్టోరియల్ అంటే 4n × 4n-1 అనమాట. 4n నుంచి ఒకటి తక్కువ, మళ్ళీ తక్కువ, మళ్ళీ ఇందులో నుంచి ఒకటి తక్కువ. ఓకేనా? ఆ విధంగా మళ్ళీ ఇందులో నుంచి ఒకటి తక్కువ, మళ్ళీ ఇందులో నుంచి ఒకటి తక్కువ, ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అదే ఇది ఇది అలాగే కదా రాసి, 6 ఫ్యాక్టోరియల్ అంటే 6, 5, 4, 3, 2, 1 ఆ విధంగా రాస్తామన్నమాట. 6 ఉంటే 6 కన్నా ఒకటి తక్కువ ఉంటుంది, మళ్ళీ 5 కన్నా ఒకటి తక్కువ ఉంటుంది ఆ విధంగా. ఓకే, సో దీనికి చూసినట్టయితే డిఫరెన్స్ ఉంటుంది, 2 డిఫరెన్స్ ఉంటుంది. 6కి 4 చూసినట్టయితే 2 డిఫరెన్స్ ఉంటుంది కదా, అదనమాట. ఈ విధంగా అర్థమైంది మీకు ఆ విధంగా. ఇక్కడ 4n, 4n-1, 4n-2 అండ్ సో ఆన్ 5, 4, 3, 2, 1 అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ, ఇక్కడ 4n ఫ్యాక్టోరియల్ అంటే. ఓకే, సో డివైడెడ్ బై ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ ఒకటి చూసుకోండి, హోల్ స్క్వేర్ అలాగే పెట్టేస్తాము. ఓకే, సో 2n ఫ్యాక్టోరియల్ అంటే ఏ విధంగా రాస్తాము, 2n, 2n-1, 2n-2 అండ్ సో ఆన్ 5, 4, 3, 2, 1 వస్తుంది, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అలాగే పెట్టేసాను అనమాట అది. సో ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2n ఫ్యాక్టోరియల్ అలాగే పెట్టేద్దాం, అర్థమైందా? సో ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా రాస్తానంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఆడ్ నెంబర్స్ ఏవే ఉన్నాయి చెప్పండి, ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7 ఆ విధంగా అనమాట. సో 1, 3, 5 నెక్స్ట్ వస్తుంది ఇక్కడ కూడా 7, 6 ఈ విధంగా ఉంటుంది అంట. ఓకేనా? సో అవన్నీ రాయట్లేదు, కొన్నే రాస్తామన్నమాట మనం ఈ విధంగా ఇది. ఓకే, ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ కూడా చెప్పండి, సో ఇక్కడ కూడా అంతే, 4n-1 ఇక్కడ 4n-3 వస్తుంది అది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇవన్నీ ఏంటి మనకు, ఆడ్వన్నీ సపరేట్గా రాస్తాను. అంటే ఈ విధంగా రాస్తాను చూడండి, 4n-1 రాస్తాను, నెక్స్ట్ అండ్ సో ఆన్
నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ త్రీ ఇంటూ వన్ అనమాట. ఈ విధంగా ఇంటూలో ఉన్నాయి చూడండి, అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది ఇది ఒక సెట్ రాస్తాను, అర్థమైంది ఆ విధంగా రాస్తాను. ఇంటూ మళ్ళా ఇంటూ పెట్టేసి మళ్ళా ఇందులో మనకు మళ్ళీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈవెన్ నెంబర్స్ ఓకే. సో 2, 4, 0, 2, 4 ఓకే ఆ విధంగా ఉన్నాయి కదా. సో అవి కూడా ఇక్కడ రాసేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 4n నెక్స్ట్ వచ్చేసినట్టయితే 4n-2 ఇక్కడ ఇంటూలో చూడండి జాగ్రత్త, అండ్ సో ఆన్. నెక్స్ట్ 6, 4 ఓకే, సో 2 నెక్స్ట్ అంతేనమాట. ఈ విధంగా అయితే అయిపోతుంది, ఇది అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా నేను ఇక్కడ స్ప్లిట్ అయితే చేస్తాను అనమాట, దీన్ని ఆడ్ ఆడ్ వన్ ఒక సైడ్, ఈవెన్ వన్ ఒక సైడ్, కింద కూడా అంతే, లోపల హోల్ స్క్వేర్ ఉంది కదా లోపల కూడా అంతే, ఆడ్ వన్నీ ఓకే. సో ఆడ్ వన్నీ ఒక చోట పక్కన ఇంటూ రాస్తాను ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ దాని పక్కనే మరి మనకు ఈవెన్ వన్నీ రాస్తాను అనమాట. ఇంకా హోల్ స్క్వేర్ ఉంది కూడా హోల్ స్క్వేర్ అలాగే పెట్టేస్తాను, ఇది కూడా అలాగే పెట్టేస్తాను చూడండి. అప్పుడు మనకు ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట, అర్థమైంది. సో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటి దానికి అప్లై చేశాను. ఇక్కడ లోపల హోల్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ మీరు సపరేట్ చేసినట్టయితే స్ప్లిట్ చేసినట్టయితే మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి అప్లై చేయడం జరిగింది అనమాట ఇక్కడ, అర్థమైంది. కింద ఆ విధంగా అనమాట, ఈ విధంగా చూడండి, అర్థమైంది మీకు. సో ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట, ఈ విధంగా ఇంకా ఎలా ఉండే అంత అలాగే రాశాను చూడండి, ఇక్కడ అంతా అలాగే రాశాను ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఒకసారి ఆన్సర్ చూడాలి మీరు, వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు అనేది చూసుకోవాలన్నమాట ఒకసారి మీరు, మనకి ఏం రావాలి ఆన్సర్ అనేది చూడాలి మీరు. 1 × 3 × 5 × 4n-1 ఉంది, డివైడెడ్ బై 1 × 3 × 5 × 2n-1 హోల్ స్క్వేర్ అయితే ఉంది. సో ఇది ఎలాగుందంటే ఇక్కడ ఉందా, ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఆడ్ నెంబర్స్ అన్నీ ఒక చోట ఉంది, ఇక్కడ ఈ విధంగా ఉంది ఆడ్ నెంబర్స్ పైన, ఆడ్ నెంబర్స్ కింద, ఆడ్ నెంబర్స్ అన్నీ ఒక చోట ఉంది కాబట్టి ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకోవడం జరిగిందనమాట, అర్థమైంది మీకు. సో అందుకనే మనకు ఈ విధంగా చూడండి ఆడ్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉంది. సో చూడండి డివైడెడ్ బైలో ఆడ్ నెంబర్స్ హోల్ స్క్వేర్ అయితే ఉందన్నమాట, ఇది అనమాట మనకు చూపించాల్సిండేది, అర్థమైంది. సో ఇది రావాలి మనకి ఇక్కడ, ఇప్పుడు సాల్వ్ చేస్తే ఇది ఒక్కటే రావాలి. అంటే ఏంటి మనకు ఇక్కడ ఇదంతా క్యాన్సిల్ అయిపోతుందని అర్థం అనమాట కదా, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా మనకి వచ్చేది ఇదే అనమాట ఆన్సర్, సేమ్ ఉంది చూడండి, ఇక్కడ ఉండేది ఉంది, మనం చూపించాల్సిండేది అదే అనమాట. కాకపోతే ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకున్నారంటే 1, 2, 3 మనకు లాస్ట్లో వచ్చింది, ఇక్కడ ఫస్ట్లో ఉంది అంతే. సో ఎలాగైనా రాసుకోవచ్చు కదా ఇంటూలో ఉన్నప్పుడు, మళ్ళీ రాసిస్తాం ఓకే, అర్థమైంది అదనమాట, చెప్తాను అది కూడా. ఇకపోతే ఇది క్యాన్సిల్ అయ్యేటట్టుగా చూడాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇక్కడ 4n ఉంది, ఇక్కడ 4n-2 ఉంది, అండ్ సో ఆన్, 4 × 2 అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే అన్నిట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నేను 2 అయితే కామన్ తీస్తాను, 4n నుంచి 2 కామన్ తీస్తాను ఓకే. సో మరి ఇక్కడ 4n-2 నుంచి 2 కామన్ తీస్తాను, అప్పుడు ఏ విధంగా అవుతుంది, 2n-1 అయితే అయిపోతుంది 2 కామన్ తీస్తే. మరి మీరు 2 × 2 చేయండి, మరి ఇదే రావాలి, అర్థమైంది. ఆ విధంగా ఇక్కడ కామన్ తీస్తాను, ఆ విధంగా అండ్ సో ఆన్ అనమాట. అలాగే వస్తాయే ఉంటాయి కదా, ఈవెన్ నెంబర్స్ అన్నీ వస్తాయి ఇక్కడ మనకి, ఈవెన్గా ఉండేటువంటి వస్తాయి. అంటే 4n-4 నెక్స్ట్ ఆ విధంగా వస్తుంది, అన్నిట్లో నేను 2 కామన్ తీస్తాను ఓకే. ఇక్కడ కూడా లాస్ట్ చివరికి వచ్చేంత వరకు ఇక్కడ కూడా, ఇక్కడ కూడా 2 కామన్ తీస్తాను, ఇంకో 2 ఉంటుంది, ఇక్కడ 2 కామన్ తీస్తే 1 ఉంటుంది, ఆ విధంగా అనమాట. అన్నిట్లోనూ 2 కామన్ తీస్తాను అనమాట, అర్థమైంది మీకు. సో ఈ విధంగా వస్తుందని చూడండి ఇక్కడ, ఇప్పుడు 2 కామన్ తీస్తాను ఇక్కడ 4n-లో నుంచి 2 కామన్ తీస్తాను, ఆ విధంగా ఏమవుతుంది మనకు 2n అయితే అయిపోతుంది, ఇక్కడ 2 కామన్ తీద్దాం, అప్పుడు ఏ విధంగా అవుతుంది 2n-1 అయితే అయిపోతుంది, ఆ విధంగా అండ్ సో ఆన్ ఓకే. సో ఇక్కడ కూడా 2 కామన్ తీస్తాను, 2 కామన్ తీస్తే ఇంకా 2 అయితే ఉంటుంది, ఇక్కడ 2 కామన్ తీస్తే ఇంకా 1 అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2, ఇక్కడ 2, అలాగే ఇంటూ ఎన్ని అయితే ఇంటూ చేస్తామో అన్ని టూలు ఉంటాయన్నమాట, అన్ని టూలు ఇక్కడ కూడా 2, ఇక్కడ 2, ఈ విధంగా చివరి వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని టూలతో అయితే ఇంటూ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట కామన్ తీసినట్టయితే ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు టోటల్గా కామన్ తీస్తాను, ఇప్పుడు ఏదైతే ఉంది ఏది టోటల్గా ఉందో, సో టోటల్ నుంచే ఇక్కడ నేను 2 అనేది కామన్ తీస్తాను అనమాట, 2 అనేది కామన్ తీస్తాను, 2 అనేది కామన్ తీసినప్పుడు అప్పుడు మీరు ఎన్ని టూలు కామన్ తీస్తున్నట్టు ఇక్కడ అంటే ఇక్కడ ఫస్ట్లో ఎంత ఉంది 2n ఉందా, సో 2 to the power of 2n అనమాట, 2 to the power of 2n ఓకే. సో 2 power 2n టైమ్స్ అయితే ఇక్కడ మనము కామన్ తీస్తున్నాము అని అర్థం అనమాట, అర్థమైందా ఇది అనమాట. ఇంకా మిగతాదంతా రాయాలి, ఇంకా 2n-1 టోటల్గా చెప్తుండేది నేను ఓకే. సో 2 × 1 అనమాట, ఇది అర్థమైందా మీకు, ఇది ఎలా వచ్చిందనేది అర్థమైందా. ఇక్కడ నేను 2 అయితే కామన్ తీసాను అనమాట. సో ఎన్ని టైమ్స్ 2 కామన్ తీస్తామంటే ఇక్కడ ఫస్ట్లో ఎంత ఉంది 2n ఉంది, సో 2 power 2n టైమ్స్ అయితే మనం ఇక్కడ కామన్ తీస్తున్నాము. మరి మీరు ఇంటూ చేసినా ఇదే వస్తుందన్నమాట, అర్థమైందా. సో మీరు అప్లై చేసుకున్నా మరి మనకి ఇదే వస్తుందన్నమాట మళ్ళీ, అర్థమైందా. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ, అదేమైంది. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుందంటే చూసుకున్నట్టయితే, సో టోటల్గా నాకు 2 power 2n ఓకే. సో 2 power 2n అనేది కామన్ తీసిన అర్థం అనమాట ఇక్కడ. సో మిగతాదంతా ఏదైతే ఉంటుందో ఇంకంతా
కామన్ తీసింటే మిగతా లోపలంతా ఉంటుందో సో అంతా రాసేసాను అనమాట. సో డివైడెడ్ బై ఇక్కడ కూడా అంతా అదే అలాగే రాస్తాను. సో ఇక్కడ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ కూడా మనకు టూ టూ ఎన్ ఉంది, ఇక్కడ మనకు టూ టూ ఉంది, అంటే మనకు టూ కామన్ తీయచ్చు. ఇక్కడ కూడా టూ కామన్ తీయండి, అన్నిట్లోనూ టూ కామన్ తీయచ్చు. ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ టూ కామన్ తీస్తే ఎన్ అయితే మిగులుతుంది, ఇక్కడ టూ కామన్ తీస్తే ఎన్ మైనస్ వన్ అయితే మిగులుతుంది, అండ్ సో అని. ఇక్కడ టూ కామన్ తీస్తే ఇంకో టూ ఉంటుంది, ఇక్కడ టూ కామన్ తీస్తే ఇంకొక వన్ అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు టోటల్గా అన్ని చోట్ల టూ టూ అయితే ఉంటుందన్నమాట ఇన్ టూ అనేది. ఇప్పుడు నేను టూ కామన్ తీస్తాను. సో టూ కామన్ తీస్తే టోటల్గా ఓకే. సో అప్పుడు నాకు ఏ విధంగా అవుతుందంటే ఎన్ని టూస్ ఉన్నాయంటే ఇక్కడ టూ పవర్, ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఎన్ టైమ్స్ టూ పవర్ ఎన్ టైమ్స్ అయితే ఇక్కడ మనం కామన్ తీస్తున్నట్టు లెక్క అనమాట. అర్థమవుతుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే అన్సోన్ ఉంది కాబట్టి మనకు తెలియదు ఏంటనేది. సో అన్ని చోట్ల టూ ఉంది కాబట్టి ఇక్కడ మనం టూ అనేది కామన్ తీస్తున్నాం అన్ని చోట్ల నుంచి. కాబట్టి మనకు ఎన్ని ఎన్ని కామన్ తీసుకున్నామంటే ఎన్ టూ పవర్ ఎన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు టూ ఎన్ ఉంది కాబట్టి ఫస్ట్లో టూ పవర్ టూ ఎన్ అయిపోయింది అనమాట ఆ విధంగా. అర్థమైతే సో కాబట్టి టూ పవర్ టూ ఎన్ అయితే కామన్ తీశాను. ఇంకా మిగతాది ఇంక ఏదైతే వచ్చిందో ఇంకా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ఈ విధంగా వస్తుంది కదా, సో అదంతా రాశాను. వన్ సో వన్ టూ ఇంటూ వన్ ఈ విధంగా వస్తుంది కదా అదే అనమాట రాశాను. సో హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అలాగే పెట్టేశాను, ఇంటూ మిగతాదంతా రాసేసాను ఇంకా ఎలా ఉంటే అది పక్కన ఈ విధంగా. సో స్క్వేర్ అనేది అప్లై చేద్దాం, రెండింటికి అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇక్కడ టూ ఎన్ ఉంది, టూ ఎన్ మైనస్ వన్ ఉంది, అండ్ సో అని టూ ఇంటూ వన్ అయితే ఉంది. అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఉంటే ఇక్కడ టూ ఎన్ ఉంటే ఇక్కడ టూ ఎన్ మైనస్ వన్ ఉంది, ఒకటి తగ్గింది. సో కాబట్టి మనం ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫామ్లో రద్దాం మరి మనం. అర్థమైంది. సో ఫ్యాక్టోరియల్ ఫామ్లో రద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది టూ ఎన్ ఫ్యాక్టోరియల్ అయితే అయిపోతుంది ఓకేనా. సో డివైడెడ్ బై ఇదంతా అలాగే రాస్తాను, డివైడెడ్ బై ఇక్కడ కూడా అంతే. ఇక్కడ స్క్వేర్ అప్లై చేసినట్టయితే టూ పవర్ ఎన్ హోల్ స్క్వేర్ అయితే వస్తుంది. సో స్క్వేర్ అనేది ఎంతో ఇంటూ అవుతుంది. సో టూ పవర్ టూ ఎన్ ఇంటూ అంటే మనకు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉన్నది అది అనేది అప్లై చేయడం జరిగింది ఇక్కడ. సో ఇంటూ మరి దీనికంతా చూసినట్టు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫామ్లో వస్తుంది అనమాట, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ అండ్ సో అని ఉంది కాబట్టి. సో ఎన్ ఫ్యాక్టోరియల్ అయితే అయిపోతుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈ విధంగా అయితే అయిపోతుంది ఇంటూ. ఇదంతా అలాగే రాస్తాను. ఇక్కడ చూడండి ఎన్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ టూ ఎన్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ టూ ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మరి టూ పవర్ టూ ఎన్ క్యాన్సిల్, ఇక్కడ కూడా టూ పవర్ టూ ఎన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి ఇది అనమాట, మనకు ఆన్సర్ రావాల్సింది కూడా ఇది అనమాట. అర్థమైంది ఇదే. సో కాకపోతే ఇక్కడ ఎలాగుందంటే ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఫోర్ ఎన్ మైనస్ వన్ ఫోర్ ఎన్ మైనస్ త్రీ అండ్ సో అని ఫైవ్ త్రీ వన్ అయితే ఉందన్నమాట ఇంటూలో. కింద కూడా అంతే ఫైవ్ త్రీ వన్ ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే రివర్స్ ఉంది అంతే ఓకే. సో వన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ అండ్ సో అని ఫోర్ ఎన్ మైనస్ వన్ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ కూడా. ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇంటూలోనే ఉంది కాబట్టి మనము ఈ విధంగా రీప్లేస్ చేద్దాం అంతే, ఏం లేదు ఓకే. సో ముందు రాసేద్దాం ఇవన్నీ అంతే. అదే మనకు ఫోర్ ఎన్ సి టూ ఎన్ డివైడెడ్ బై టూ ఎన్ సిఎన్ అయితే అయిపోతుంది. ఇజ్ ఈక్వల్ టు చూడండి వన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ అండ్ సో అన్ ఫోర్ ఎన్ ఇక్కడ నుంచి రాయాలి, రివర్స్ రాసుకుంటూ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా పడితే అలా రాయిద్దండి. ఫోర్ ఎన్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ ఎన్ మైనస్ వన్ డివైడెడ్ బై వన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ అండ్ సో అన్ టూ ఎన్ మైనస్ త్రీ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అంతే. ఇదే మనకు వాడు చూపిమన్నాడు కదా, సో చూపించేసామన్నమాట. అదేనా ఇది, చూసుకోవచ్చు మీరు కావాల్సింటే అదేనా అది. అర్థమైంది ఇది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాసేద్దాం. హెన్స్ ప్రూవ్డ్ అంతే, వాడు ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ప్రూవ్ చేసేసాం అంతే.